వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చూడవచ్చు ఇప్పుడు మనం సైబర్ టవర్ దగ్గర ఉన్నాము. సైబర్ టవర్ ఏదైతే మనకి సిగ్నల్ జంక్షన్ ఉందో ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు ఒక కమర్షియల్ ఫ్లాట్ ప్లస్ రెసిడెన్షియల్ అనుకోండి, మంచి కమర్షియల్ ఏరియా, 333 స్క్వేర్ యార్డ్, 333 గజాలు. మనకి ఇక్కడ ఈ సర్కిల్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో మనకి సేల్కి వచ్చింది. ఓకే, అంటే ఈ ఏరియాలో మనకి అంటే హాస్టల్ ఏదైనా హోటల్కి కానీ హాస్టల్కి కానీ చాలా బాగుంటుంది. హాస్టల్ కన్నా హోటల్కి సూపర్ ఉంటుంది. కమర్షియల్గా మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అంటే ఈ ఏరియాలు అంతా 500-1000 స్క్వేర్ యార్డ్లే పెద్దవి ఉంటాయి, అవి కూడా దొరకడం కష్టం. అలాంటిది 333 స్క్వేర్ యార్డ్లో దొరకటం అనేది చాలా రేర్ అన్నమాట. ఓకే, ఎందుకంటే రీజనబుల్ బడ్జెట్లో మనకి 333 స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే 8-9 CR వేరియేషన్లో చూస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ అనేది, దీని గురించి అనేది మనకు కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నప్పటికి కూడా మనకి జూబ్లీ రోడ్ నెంబర్ 36 కానీ, నా జర్నలిస్ట్ కాలనీ కానీ, బంజారా హిల్స్ కానీ, ఫిలిం నగర్ కానీ, బిఎన్ఆర్ హిల్స్ కానీ, ఆల్ ఏరియాస్లో మీకు 7.5 CR నుంచి 50 CR దాకా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అలాగే మీకు 300 స్క్వేర్ యార్డ్ నుంచి 3000 స్క్వేర్ యార్డ్ దాకా ఓపెన్ ఫ్లాట్స్ అనేది కూడా మనకు రావడం జరిగింది. గమనించండి, సీరియస్గా ఉన్న క్లయింట్స్ అనేది దీని గురించి మనకి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది, మీకు ఏ ఏరియాలో ఏమున్నాయో, మీ బడ్జెట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఆ ఏరియాలు ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అనుకొస్తే మళ్ళీ చెప్తున్నా, 333 స్క్వేర్ యార్డ్లో మనకి మంచి కమర్షియల్ ఫ్లాట్ అనేది సేల్కి ఉంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. మన ఫ్లాట్ వచ్చేసి ఇదండి, మీరు చూడవచ్చు. ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో, ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్న వరకు మనకి వచ్చేసి ఫ్లాట్. ఓకే, చూడవచ్చు, ఇది మనకి సైబర్ టవర్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 333 స్క్వేర్ యార్డ్ అంటే 333 స్క్వేర్ యార్డ్, 333 గజాల్లో. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి ఫ్లాటు సైబర్ టవర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. శిల్పారం దగ్గర సైబర్ టవర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకి మళ్ళీ చెప్తున్నాను, 333 స్క్వేర్ యార్డ్. ఇది మనకి ఇక్కడ హాస్టల్కైనా హోటల్కైనా చాలా బాగుంటుంది, లేదా రెసిడెన్షియల్గా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది మంచి హైప్ ఏరియా కాబట్టి రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే మీ ఆలోచన బట్టి అది మంచి ఆప్షన్. ఎందుకంటే ఇవాళ రెంటల్ ఇన్కమ్ కావాలి అని అన్నా ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను. ఓకే, ఇది మంచి లొకేషన్, ఇది మీరు ఇటు చూడవచ్చు, అది మై హోమ్ హబ్ అన్నమాట. అది మై హోమ్ హబ్ మీకు కనపడుతుంది. ఓకే, ఇదే అండి డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.